కరోనా వ్యాప్తి నివారణపై సీఎం కేసీఆర్ సమీక్ష నిర్వహించారు. కరోనా వ్యాప్తి చెందుతున్న ప్రాంతాలపై సీఎం ప్రత్యేక దృష్టి సారించారు. సూర్యాపేటలో కేసుల పెరుగుదలపై సీఎం ఆందోళన వ్యక్తం చేశారు. సూర్యాపేటకు ప్రత్యేక అధికారిని నియమించింది ప్రభుత్వం. ప్రస్తుతం పురపాలక శాఖ డిప్యూటీ డైరెక్టర్గా ఉన్న వేణుగోపాల్ రెడ్డిని ప్రత్యేక అధికారిగా నియమించింది. కరోనా వ్యాప్తి నివారణపై సీఎం కేసీఆర్ సమీక్ష నిర్వహించారు. కరోనా వ్యాప్తి చెందుతున్న ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించారు. ఇందులో భాగంగా సూర్యాపేటలో కేసుల పెరుగుదలపై సీఎం ఆందోళన వ్యక్తం చేశారు. ప్రత్యేక అధికారిని నియమిస్తూ ఆదేశాలు జారీ చేశారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సోంగోపాల్ అని తెలుసుకుందాం. సోంగోపాల్, క్యాబినెట్ నిర్ణయం తీసుకున్న తర్వాత లాక్డౌన్ తొలిసారిగా ఇవాళ సీఎం మరోసారి సమీక్ష నిర్వహిస్తున్నారు. ఎక్కడెక్కడ ఎన్ని కేసులు జరుగుతున్నాయి, వాటి కాంటాక్ట్స్ ఏంటి, వాటి నివారణ ఏంటన్న దాని మీద ప్రధానంగా సీఎం కేసీఆర్ చర్చిస్తున్నారు. ఒక సూర్యాపేట జిల్లాలో మొత్తం ఇప్పటివరకు టౌన్ లో మెయిన్ గా 39 ఉన్నాయి. మొత్తం ఆ జిల్లాలో 50 సూర్యాపేటలో రోజు రోజుకు కరోనా విజృంభణకు సీఎం కేసీఆర్ ఆందోళన వ్యక్తం చేశారు. ప్రత్యేక అధికారిని నియమిస్తూ ఆదేశాలు జారీ చేశారు. దీనికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ మా ప్రతినిధి సోంగోపాల్ అని తెలుసుకున్నాం. సోంగోపాల్, క్యాబినెట్ సమావేశం తర్వాత లాక్డౌన్ ను పొడిగించిన తర్వాత మొదటిసారి సీఎం కేసీఆర్ సమీక్ష నిర్వహిస్తున్నారు. సూర్యాపేట జిల్లాలో 54 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అందులో 39 కేవలం సూర్యాపేట టౌన్ లోనే ఉన్నాయి. ఢిల్లీ ప్రార్థనలకు వెళ్ళొచ్చిన ఒక వ్యక్తి ద్వారా మిగతా వాళ్లకు ఇది సోకింది. ప్రధానంగా ఇక్కడ కమ్యూనిటీ వ్యాప్తి జరిగిందా అన్న అనుమానం ప్రభుత్వానికి ఉంది. అక్కడ ఢిల్లీ వెళ్ళొచ్చిన వ్యక్తి తర్వాత ఒక మెడికల్ షాప్ లో పనిచేస్తున్న వ్యక్తికి ఈ వ్యాధి సోకింది, పాజిటివ్ వచ్చింది. అతను తర్వాత అదే ఏరియాలో ఉండేటి ఒక మార్కెట్ ఉంది, మార్కెట్ బజార్ అని ఉంది, అక్కడ మార్కెట్ లో కూరగాయలు అమ్మే వాళ్లకు అలాగే అక్కడ చేపలు అమ్ముతున్న వాళ్ళకు కూడా ఈ వ్యాధి వచ్చింది. ఒకే చోట ఇంత ఎక్కువ మందికి ఎలా వ్యాప్తి చెందిందన్న దాని మీద ప్రభుత్వం సమాచారం సేకరిస్తుంది. ఇప్పటికీ అక్కడ 54 పాజిటివ్ కేసులు నమోదైనాయి. దీనిపై సీఎం కేసీఆర్ కూడా కొంత ఆందోళన వ్యక్తం చేశారు. దాని మీద ప్రత్యేక దృష్టి పెట్టాలని అధికారులకు ఆదేశించారు. అలాగే సూర్యాపేటకు ఒక ప్రత్యేక అధికారిని నియమించి దీన్ని మానిటర్ చేయాలని సీఎం ఆదేశాలు జారీ చేశారు. అలాగే లాక్డౌన్ పొడిగించిన తర్వాత మే 7వ తేదీ వరకు అమలు చేయాలని నిర్ణయించిన తర్వాత ప్రజలు రోడ్ల మీదకి ఎక్కువగా వస్తున్నారని ప్రభుత్వం అంచనా వేసింది. వాళ్ళని కంట్రోల్ చేయడానికి కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకోవాలని ప్రభుత్వం భావిస్తుంది. ఇప్పటికే డీజీపీ నిన్న మీడియా సమావేశం పెట్టి కూడా ప్రజలకు వివరించారు ఎలాంటి కొత్త నిబంధనలు అమలు చేయబోతున్నాం, ప్రధానంగా కంటైన్మెంట్ ఏరియాలో ఎలా ఉండబోతుంది, అలాగే వాహనాలకు సంబంధించిన పాసులు కొన్ని ఎక్సెంప్షన్ ఇచ్చిన పాసులు కూడా రద్దు చేస్తూ కొత్త పాసులు ఇస్తాం, అవసరమైతే అనవసరంగా రోడ్ల మీదకి రావద్దని ఇప్పటికే చెప్పారు. మరింత కఠినంగా లాక్డౌన్ ను అమలు చేసే ఆలోచనలో ప్రభుత్వం ఉంది. దానికి సంబంధించి మరికొన్ని నిబంధనలు అమల్లోకి తీసుకొచ్చే అవకాశం మనకు కనిపిస్తుంది. దీంతో పాటు కేబినెట్ తీసుకున్న నిర్ణయాల మీద కూడా సీఎం కేసీఆర్ సమీక్ష చేస్తున్నారు. కొద్దిసేపు క్రితమే స్కూల్ ఫీజుల నియంత్రణకు సంబంధించి జీవో విడుదల చేశారు. కేవలం 10th బోర్డు కింద పనిచేస్తున్న స్కూల్లే కాక సిబిఎస్ఈ ఐసీఎస్ఈ స్కూళ్లను కూడా ఈ ఓన్లీ ట్యూషన్ ఫీజులు వసూలు చేయాలన్న దానిలోకి తీసుకొచ్చారు. దీన్ని ఏ విధంగా అమలు చేయాలి, దీనికి సంబంధించిన రూల్స్ ఏ విధంగా ఉన్నారో దానికి సంబంధించి ప్రభుత్వం ఎక్సర్సైజ్ చేస్తుంది. దాని మీద కూడా ఇవాళ సీఎం కేసీఆర్ కొన్ని నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. ఆల్రైట్ సుంకుపా.